నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏఎన్యూ వద్ద నేటి నుండి వైసీపీ ప్లీనరీ ప్రారంభం. పూర్తైన ఏర్పాట్లు చరిత్రలో నిలిచిపోయేలా ప్లీనరీ నిర్వహిస్తామన్న నేతలు. ప్లీనరీ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ శాఖ. జాతీయ రహదారిపై భారీ వాహనాల మళ్లింపు. ప్రజలు గమనించాలని ఐజీ సూచన. గుంటూరు తూర్పులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ముస్తఫా. పశ్చిమలో చురుగ్గా సాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. సబ్సిడీల భారం నుండి తప్పుకుంటున్న ప్రభుత్వాలు. ఫలితంగా గ్యాస్ ఆయిల్ ధరలకు రెక్కలు. అవస్థలు పడుతున్న పేద మధ్యతరగతి ప్రజలు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా నేడు రేపు నిర్వహించనున్న వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్లీనరీ ప్రాంగణాన్ని వైసీపీ కీలక నేతలు మంత్రులు పరిశీలించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా శుక్రవారం నుండి నిర్వహించనున్న వైఎస్ఆర్సీపీ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు రెండు రోజుల పాటు కొనసాగనున్న ప్లీనరీ ప్రాంగణాన్ని గురువారం వైసీపీ కీలక నేతలు మంత్రులు పరిశీలించారు. ప్లీనరీ ఏర్పాట్లలో భాగంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు పాసులు పంపిణీ కూడా పూర్తి చేశారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్లీనరీ నిర్వహణ ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారన్నారు. విధానపరంగా పలు మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. అదేవిధంగా ప్లీనరీ వేదికగా తమ పార్టీ అధ్యకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేయబోతున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకు మతి భ్రమించిందని వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. గ్రామీణ స్థాయి పిల్లలకు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలని సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారన్నారు. నాడు నేడు ద్వారా స్కూళ్లలో సంస్కరణలు చేపట్టారని అన్నారు. అదేవిధంగా ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తొలిరోజు పార్టీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందన్నారు. సీఎం జగన్ పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీ ప్రారంభిస్తారని చెప్పారు. తొలిరోజు 9 రాజకీయ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. 3 ఏళ్లలో ఏం చేశాం, 2 ఏళ్లలో ఏం చేయబోతున్నామో ప్లీనరీ వేదికగా చెబుతామని ఆయన స్పష్టం చేశారు. ఏఎన్యూ వద్ద నేడు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వీఐపీలకు బందోబస్తు కల్పించడంతో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఇతర ప్రాంతాల నుండి జాతీయ రహదారి వైపు వచ్చే వాహనాలను దారి మళ్లిస్తూ రూట్ మ్యాప్ ని సిద్దం చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద శుక్రవారం నుండి జరగనున్న వైసీపీ ప్లీనరీకి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రేంజ్ ఐజీ త్రివిక్రమ వర్మ తెలిపారు. ఈ మేరకు ప్లీనరీ 2 రోజుల పాటు జరుగుతున్నందున వీఐపీ బందోబస్త్, ట్రాఫిక్ నియంత్రణపై గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారిపై వాహనాలను మళ్లిస్తూ రూట్ మ్యాప్ ని విడుదల చేశారు. పోలీసు యంత్రాంగం చేసిన సూచనల మేరకు మాత్రమే ఆయా రూట్లలో వచ్చే వాహనాలు దారి మళ్లీ వెళ్లాలని సూచించారు. 8వ తేదీ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మరియు 9వ తేదీ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు భారీ వాహనాలు, లారీలు దారి మళ్లీ వెళ్లాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వాహనాలను దారి మళ్లిస్తూ విడుదల చేసిన రూట్ మ్యాప్ ని ఐజీ మీడియాకు వెల్లడించారు. భారీ గూడ్స్ వాహనములు ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుండి చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం మరియు ఇబ్రహీంపట్నం వైపుకు మళ్లించారు. చెన్నై నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పెడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్పల్లి మీదుగా హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు. గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్లే వాహనాలను
బొడంపాడు మీదుగా తెనాలి పేమూరు కొల్లూరు వెల్లటూరు జంక్షన్ పెనుమూడి బ్రిడ్జి మీదుగా అవనిగడ్డ పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించారు. గుంటూరు వైపు నుండి విజయవాడ వచ్చు వాహనాలు గుంటూరు తాడికొండ తుళ్ళూరు వెంకటపాలెం ఎర్రబాలెం డాన్ బాస్కో స్కూల్ ఉండవల్లి సెంటర్ తాడేపల్లి పెట్రోల్ బంక్ వారధి మీదుగా విజయవాడకు చేరుకోవాలని తెలిపారు. అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడైతే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో ముందుగానే అసెస్ చేసుకుని ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో ఆ పాయింట్స్ ముందుగానే అసెస్ చేసుకుని బీట్ ఇన్ ద ట్రాఫిక్ బీట్ ఇన్ ద వెన్యూ ఆ పాయింట్స్ అన్ని కూడా అసెస్ చేసుకోవడం జరిగింది. మొత్తం అరీనా అంతా కూడా సీసీటీవీ కెమెరాస్తో ఫిక్స్ చేయడం జరిగింది. అన్ని కూడా ఈవెంట్స్ కూడా రికార్డ్ అవుతుంది మనకు. సో ఏ విధమైన డీవియేషన్ జరుగుతుంది అనుకుంటే కూడా కంట్రోల్ రూమ్లో ఒక సీనియర్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కూర్చుంటారు. సో మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఏవి డీవియేషన్స్ లేకుండా తర్వాత ఫుడ్ కోర్ట్స్ కూడా దానికి బందోబస్తు లోపల డిప్లాయ్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏ విధమైన డివిషన్ అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. గుంటూరు నార్త్లో తీసుకుంటే నార్త్ వైపు ఉన్న గుంటూరు వాస్తవ్యులు ఎవరైనా బయటికి అర్జెంటుగా పోవాలనుకుంటే వాళ్లకు తాడికొండ తుళ్ళూరు కరకట్ట ప్రకాశం బ్యారేజ్ అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి మనకు తెలుసు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీట్ తీసుకొని హైదరాబాద్కు వెళ్ళిపోవచ్చు. తర్వాత గుంటూరు సౌత్ అంటే గుంటూరు సౌత్ నుంచి తీసుకుంటే సేమ్ బుడంపాడు జంక్షన్కి వచ్చి బుడంపాడు తెనాలి వేమూరు కొల్లూరు వెల్టూరు జంక్షన్ మీదుగా ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మన కార్స్ సివిలియన్ వెహికల్స్ ఏవైతే తిరుగుతాయో వాళ్ళు ఈ టైంలో తిరుగుతే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ రూట్ జంక్షన్స్లో కొన్ని డైవర్షన్ ఇండికేషన్స్గా ఫ్లెక్సీస్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీ మైదానంలో నేడు రేపు జరిగే వైసీపీ రాష్ట ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 4.5 లక్షల మంది హాజరయ్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లీనరీని చూసి చంద్రబాబు వెక్కి వెక్కి ఏడవడం ఖాయమని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. మంత్రులు వనిత జోగి రమేష్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా శుక్ర శనివారాల్లో ప్లీనరీని నిర్వహిస్తున్నామన్నారు. తొలి రోజు 1.5 లక్షల మలి రోజు 4.5 లక్షల మంది హాజరవుతారన్నారు. ప్లీనరీకి డ్వాక్రా మహిళలను తరలిస్తున్నామని చంద్రబాబు ఆరోపించడం అవాస్తవమన్నారు. రాష్ట్రాభివృద్దికి సంక్షేమానికి అడ్డుపడుతున్నామన్న ఆయనకు ప్లేనరీ విజయవంతం ద్వారా బుద్ధి చెప్తామని విజయసాయిరెడ్డి వివరించారు. మాకున్న అంచనాల ప్రకారం మొదటి రోజు 8వ తారీఖు 150,000 మంది వస్తున్నారని కన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా 2వ రోజు 4 లక్షల మంది హాజరవుతారని మా యొక్క అంచనాలు. ఇంతవరకు గతంలో 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండా ఈరోజు విమర్శలు చేయడమే ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో మంచి పథకాలను కూడా నిలుపుదల చేయాలన్నటువంటి ఉద్దేశంతో వివిధ వ్యవస్థల్ని అప్రోచ్ అయి తను నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కేంద్రంలో చెప్తాం, విద్య వైద్యం వ్యవసాయం మహిళా సాధికారత సామాజిక న్యాయం ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్లీనరీలో అందరూ వక్తలందరూ కూడా మాట్లాడతారు, తీర్మానాలన్నీ కూడా పాస్ చేస్తాం. రేపటి కార్యకర్త రేపు సభకి నేను చెప్పినట్టుగా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి స్పందన. దీనిలో కూడా ప్రతిపక్షాలు విమర్శ చేస్తూ ఉన్నాయి, మేమేదో ద్వాక్రా మహిళల్ని సభకు తీసుకొస్తున్నట్టుగా ఈ రకంగా అందరి మీద ప్రెషర్ చేస్తున్నట్టుగా ఈ యొక్క బాబు ఈరోజు ఆరోపణలు చేస్తున్నాడు. మా కార్యకర్తలు ప్రతినిధులు మాత్రమే సభకు హాజరవుతారు. ప్లీనరీ యొక్క ఘన విజయాన్ని చూసి మరింత ప్రెస్ మీట్లు పెట్టి త్వరలో బహుశా 10వ తారీఖు భోరున ఏడుస్తాడన్నటువంటి విషయం కూడా నాకు అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ చంద్రయ్య నగర్ లో త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ 8వ డివిజన్లో చంద్రయ్య నగర్, ఎన్ఎంవారి వీధి, పూసల సుబ్బయ్య వీధి, అందేవారి వీధి తదితర ప్రాంతాల్లో గతంలో ఉన్న పాత చిన్నపాటి పైప్ లైన్ను తొలగించి ఒకే పైప్ లైన్ 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో
కార్పొరేటర్ ఎర్రే ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మత్తాని గిరిధర్ తో పాటు స్థానిక వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటింటా పర్యటించారు. నవరత్నాల లబ్ది అందచేతను అడిగి తెలుసుకున్నారు. పేదల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక సీఎం జగన్ మాత్రమేనన్నారు. అర్హులుంటే వారందరికీ కూడా న్యాయం చేస్తామని గిరిధర్ వివరించారు. మరి ఇక్కడ ప్రజల నుండి అయితే అనుయోహమైన స్పందన ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే ఇక్కడ అద్దెలకు ఉండేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మరి 6 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం రావడం, మరి త్వరలోనే మరి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపట్టి ఆ ఆస్తి 15 లక్షల రూపాయల దాకా అవుద్దనే ఒక మంచి ఆశ ఈరోజు వీళ్ళందరిలో కూడా ధైర్యంగా ప్రజల మధ్యకి వెళ్తూ మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఆల్రెడీ సాల్వ్ చేసి ఉండడం వాళ్ళందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. డెఫినెట్గా ఏదైతే ఒక మంచి నిర్ణయంతో ఈ వ్యవస్థలను ఏర్పాటు చేశారు మరి ముఖ్యమంత్రి గారు, డెఫినెట్గా ఈరోజు అవన్నీ కూడా ఫ్రూట్స్ మా కళ్ళమ్మడి కనబడతా ఉన్నాయి. గ్యాస్ ధరల పెంపుపై మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నానాటికి అడ్డు అదుపు లేకుండా గ్యాస్ ధరలను పెంచుకుంటూ పోతుంటే పేద మధ్యతరగతి ప్రజలు ఎలా జీవిస్తారని ప్రశ్నిస్తున్నారు. సబ్సిడీలు ఇవ్వాల్సిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆ బాధ్యతల నుండి తప్పుకుంటున్న కారణంగానే గ్యాస్ ఆయిల్ ధరలకు రెక్కలొచ్చాయని ప్రజలు విమర్శిస్తున్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో పాలకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. వంట గ్యాస్ ధరలకు నానాటికి రెక్కలు వస్తున్నాయి. ఏమాత్రం అడ్డు అదుపు లేకుండా నిత్యం గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని నెలల క్రితం 50 రూపాయల వరకు ధరలను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు మళ్లీ షాక్ ఇచ్చింది. తాజాగా మరో 50 రూపాయల వరకు పెంచి మోయలేని భారాన్ని జనం నెత్తిన వేసింది. తాజాగా పెరిగిన ధరల కారణంగా సామాన్య ప్రజలు 14 కేజీల సిలిండర్ ని దాదాపు 1100 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఎవరూ కలలో కూడా ఊహించిన విధంగా వంట గ్యాస్ ధరలు చేరుకోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఒకంత షాక్ కి గురవుతున్నారు. ఇప్పుడే ఆయిల్ గ్యాస్ ధరలు ఇలా ఉంటే ఇక భవిష్యత్తులో ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ కారణంగా ఉపాధిని కోల్పోయి ఆదాయ మార్గాలు లేక సామాన్యుల జీవనం మరింత దుర్భరంగా తయారైంది. దానికి తోడు ఒక పక్క ఆయిల్ ధరలు, మరోపక్క గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్తో పాటు కమర్షియల్ సిలిండర్ సైతం 2000 వరకు చేరింది. ఈ ప్రభావంతో రోడ్ సైడ్ బండ్లు మొదలుకొని స్టార్ హోటల్ వరకు ఆహార పదార్థాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. ఇంటిలో వంట చేయడం వీలు కానప్పుడు ఏదైనా హోటల్కి వెళ్లి కనీసం 2 ఇడ్లీ కూడా తినలేని దుస్థితి నెలకొంది. గ్యాస్ ధరలు పెరిగిన కారణంగా పరోక్షంగా హోటల్స్ లో కూడా అమాంతంగా మెనూ రేట్లు పెంచేశారు. ఆయిల్ ధరలపై కంట్రోల్ ఎత్తివేసిన కారణంగానే గ్యాస్ ఆయిల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. దీనికి తోడు సబ్సిడీల భారం నుండి ప్రభుత్వాలు తప్పుకుంటున్న కారణంగానే ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఇంట్లో కొనుక్కొని తెచ్చుకోలేని పరిస్థితుల్లో బయట లేదో ఉన్న దాంట్లో తెచ్చుకొని తిందామని చెప్పి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఇక్కడ పెరగటం వల్ల అక్కడ వాళ్ళు పెంచుకునే కదా అమ్మేది, ఎలా కొనుక్కొని తెచ్చుకోకూడదు. అందరికీ ఇబ్బంది, అమ్మే వాళ్ళకి ఇబ్బంది, కొనే వాళ్ళకి ఇబ్బంది, తినే వాళ్ళకి కూడా ఇబ్బంది. ఇటువంటి పరిస్థితులు అసలు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి తీసుకోవాల్సిన జాగ్రత్త, ప్రజలపై ఒక ఇది తీసుకోవాల్సిన, సబ్సిడీలు ఇచ్చిన పెంచినప్పుడు సబ్సిడీలు ఇవ్వాలి. దాన్ని ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక భరోసాగా ఉండాలి పేదలకి. అలాంటిది కాకుండా పూర్తిగా వదిలేస్తే పేద ప్రజలు ఏమైపోవాలి? ఈరోజు నెలకు వచ్చేసరికి 20 వేలు ఖర్చు అయిపోతుంది. అంతకుముందు 5 వేలు 10 వేలు లోపే అయ్యేది. దాచిపెట్టుకోవడానికి ఏ మహిళకి ఎక్కడ కూడా ఇప్పుడు అవకాశం కూడా లేదండి. గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి హయాంలో ఉన్నప్పుడు గ్యాస్ ధర పెరిగినా సబ్సిడీ పరంగా సహాయంగా ఉండేది. ప్రజలకు ఆర్థికంగా ఎదుర్కోవాలని ఇబ్బందులు అయినా ప్రజలకి పెరిగినా కూడా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు, కట్టుకునేవాళ్ళు. సబ్సిడీలు వచ్చాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వల్ల. కానీ ఇప్పుడు 3 సార్లు
మన చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు గ్యాస్ పెరగటం జరిగింది. బాబు గారు ఉన్నప్పుడు 550 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు కాక నేను 50 రూపాయలు పెరిగింది. ఇక మధ్యతరగతి కుటుంబాలు ఏ విధంగా పెరుగుతాయని, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని మేము అడుగుతున్నాం. ఈరోజు ఒక మహిళగా అడుగుతున్నా ఇంట్లో ఎటువంటి ఇబ్బంది పడుతున్నామనేది. అన్ని నిత్యావసర సరుకుల విషయం కానీ గ్యాస్ ధరలు కానీ పెంచు, ఇప్పుడు పేదలు కట్టెలకే పరిమితమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే పెద్దవాళ్ళ ఇళ్లలో కొంతమందిని ఆపరేషన్ చేయించుకున్నారు, కంటి ఆపరేషన్ చేయించారు, వాళ్ళు కనీసం పొగ కాలికలు కూడా చూసుకునే పరిస్థితులు కాలేదు. అంటే అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుస్తుంది. కానీ ఈ గ్యాస్ పెరుగుదలను కానీ ఈ నిత్యావసర వస్తువుల విషయంలో కానీ డీజిల్ విషయం ఏదైనా సరే ప్రజలకు అమితమైన భారం పడతాం కాక ఈ ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తున్నామండి, వ్యతిరేకిస్తున్నాం కూడా. మోడీ ప్రభుత్వం గెలిచినప్పుడు 450 రూపాయలుగా ఉన్నటువంటి గ్యాస్ ధర ఈ రోజున 1100 రూపాయల పైన పలుకుతూ ఉంది. ఆ విధంగా పలకటం వలన నిత్యావసర ధరలు పెరిగిపోయి, గ్యాస్ రేటు పెరిగిపోయి ఇళ్లల్లో సామాన్యులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆడవాళ్ళు అయితే మరి ఒక పూట తిని ఇంకొక పూట పస్తుండేటటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉన్నది. రక్తహీనతకి గురవుతున్నారు ఇళ్లలో సామాన్య ప్రజలు, చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆడవాళ్ళపైన ఈ విధంగా భారం వేయడం అనేటటువంటిది మోడీ ప్రభుత్వానికి సరికాదు. కరోనా వచ్చి గత 3 సంవత్సరాలుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక రకాలుగా సామాన్య ప్రజలు పని లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే ఉద్యోగాలు కల్పిస్తామన్నదో దానికి కూడా ఉద్యోగాలు కల్పించుకోకుండా ఉన్న ఉద్యోగాలనే తీసేసిన పక్షంలో సామాన్యులు మరీ దిగజారిపోయి పేదరికాన్ని అనుభవించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో 50 రూపాయలు పెంచడం అనేటటువంటిది ఇంకా ఎక్కువ భారం పడుతుందని చెప్పేసి ఐద్వాగా మేము భావిస్తున్నాం. భారంగా ఉంటుందన్నా, నేను మున్సిపాలిటీలో చేస్తామన్నా, మా జీతంగా తగ్గించారు, 18,000 అన్నారు, 15,000 ఇస్తున్నారు, పిజా పూజ చేసి కట్ అవుతుంది, 13 ఇస్తున్నారు, రేపు 1వ తారీఖు నుంచి సమ్మె అంటున్నారు, ఆ సమ్మెలోకి వెళ్ళటం సరిపోవట్లేదు నా శాలరీ. స్కూల్ ఫీజు పెరిగింది, నెక్స్ట్ వసతులు పెరిగినాయి, నూనె వసతులు పెరిగినాయి, బాగా ఇంకరంగం పెరిగినాయి అన్న, ఇబ్బంది ఉంది ఇంట్లో. ఇంతకుముందు 900 ఉండేది అన్న, ఇప్పుడు 1,050 అయింది అంట. వారం 1100 అంటే అంతకుముందు 650 లేదా 700 మహా అయితే 1 ఇయర్లో పెరిగేది. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒకేసారి 400 ఇది ఈ వజన అయితే 500 సంపాదించుకునే వాళ్ళు ఏం తెచ్చుకుంటారు? రోజువారి కూడీలు ఉంటాము, చేసుకునే వాళ్ళు ఉంటారు, దీనివల్ల చాలా ఇబ్బంది. మేము చాలా వరకు అంటే ఇదనే కదా ప్రతి దీని నిత్యావసర సరుకులు కానీ ఒక 500 తీసుకెళ్తే ఇదివరకు చాలా వచ్చేది, ఇప్పుడు 500 తీసుకెళ్తే 4 సరుకుల కన్నా ఎక్కువ రావట్లేదు. ఇంట్లో అన్నీ అవి ఉండే ఇవ్వండి అన్నీ కోతలు కోసేస్తున్నాడు. కరెంటు బిల్లులు ఛార్జెస్ కానీ ఏదన్నా కానీ అంతకుముందు వస్తే 300-400, ఇప్పుడు 1100-1200 ఈ రకంగా వస్తే ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదు. అలాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పడుతుంది. దీనికి మట్టికి మీ అమ్మాయిలందరి మట్టికి బాగా కనిపిస్తున్నాం. వాళ్ళకి కూలీ 250-300 వరకే ఉంటుందండి, అవి తీసుకువెళ్ళినా వాళ్ళకి సరిపోవు. ఇంటిల్లి పాది చేసినా మెయిన్ సరిపోవడం లేదు, కనుక రేట్లు ధరలు తగ్గిస్తే చాలా బాగుంటుంది. 550 రూపాయలు తీసుకునేవాళ్ళం, ఇప్పుడు 1100 రూపాయలు అయింది. వాళ్ళు చాలా మాత్రం ప్రతి ఒక్కరు మేము కట్టెలపై పెట్టుకోవాల్సిన రోజులు వచ్చాయి, మాకు కట్టెలు కొట్టుకొని తెచ్చుకోవాలి, కట్టెలు కూడా కొనే స్థితిలో లేము అనేసి మహిళలు అంటున్నారు. దీన్ని మాత్రం మేము ఖండిస్తున్నాము. అన్ని ధరలు పెరుగుతున్నాయి కదండి, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా పెరిగింది మెయిన్, ఆయిల్ పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ కూడా పెరిగింది, దానివల్ల పెరుగుదలే ఎక్కువ ఉంది. అంతకుముందు ప్రతి మహిళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది, చంద్రబాబు నాయుడు టైంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ బ్యాలెన్స్, ఇప్పుడు అప్పు చేసుకుని తినే రోజులు వచ్చాయి. అది చేసి తీర్చలేక చాలామంది సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉంటున్నాయి. కరెంటు ఛార్జీలు పెంచారు, మళ్ళీ గ్యాస్ ధరలు పెంచారు. చంద్రబాబు గారి హయాంలో 550 రూపాయలు అయితే 125 రూపాయలు సబ్సిడీ వచ్చేది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. అలాంటిది 600 చేశారు, 800 చేశారు, 1000 రూపాయలు చేశారు, ఇప్పుడు 1170 రూపాయలు కడుతున్నారు. ఒక సామాన్యుడు బతకాలి అంటే నెలొచ్చేటప్పటికి 20,000 కావాల్సి వస్తుంది. ఒక కూలి పనికి వెళ్తే రోజుకి 500 వాళ్ళు తినేయండి తినకపోనండి, కందిపప్పు 100 రూపాయలు అవి ఎలాంటివి తెచ్చుకొని ఇట్లాంటి బతుకు ఎక్కడ బతుకుతారు? మీరు వచ్చిన తర్వాత మాకు చేసింది ఏమీ లేదు, అమ్మఒడి అన్నారు, అమ్మఒడి వేశారు, ఉపయోగం ఏమున్నది? తర్వాత అది ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, ఉపయోగం ఏమీ లేదు, చదువుకునే వాళ్ళని చదువుకోనియటం లేదు. ఇవన్నీ అయింది కాక పైపించు మీరు ఎదటోళ్ళ మీద భారం మోపేది కాక అందరినీ ఇది ఇంకో మరో శ్రీలంక చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాదు ఇది, ఇది మరో శ్రీలంక.
మీరు దిగిపోతే ప్రశాంతంగా చంద్రబాబు గారు వస్తారు, అందరికీ అన్నీ వస్తాయి, ఉద్యోగం ఇస్తా అన్నారు. ఉద్యోగాలు లేవు, చేపల మార్కెట్ అంటున్నారు, ఫిష్ మార్కెట్లు అంటున్నారు, మాంసం కొట్లు అంటున్నారు. దీనికి తోడు ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిన కారణంగా పరోక్షంగా రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు అందలేనంత వీలుగా ఆకాశాన్ని అంటుతున్నాయి. కేవలం 400 రూపాయలకు వచ్చే గ్యాస్ సిలిండర్ 1100 చేరడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెరిగిన ధరల కారణంగా వంటింటి మహిళలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావని తెలిపారు. గ్యాస్, ఆయిల్, నిత్యావసర వస్తువులతో పాటు అవి ఇవి అని తేడా లేకుండా నానాటికి పెరుగుతున్న ధరల కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలను చూస్తుంటే గత పాలకుల తీరుకి ప్రస్తుత పాలకుల పాలనకు తేడాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారితే తప్ప ప్రజల బతుకులు మారవని స్పష్టం చేస్తున్నారు. గ్యాస్ మాత్రం ఇంకా 50 రూపాయలు పెంచుతానని చెబుతున్నారు. అది ఎంత పెంచేస్తారు? బిల్లు అదే 450 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1100 రూపాయలు ఉంది. ఎట్లా తింటారు, ఎట్లా బతుకుతారు అనేది అర్థం కావట్లేదు. 450 కోవిడ్ రాకముందు, కోవిడ్ వచ్చాక వచ్చేసి ఎంత తేడా ఉందో చూడండి, ఆలోచించండి. ఏదో 50 రూపాయలు అంటే పర్వాలేదు. మామూలు 1100 రూపాయలు ఉండే గ్యాస్ వాళ్ళు 2000 రూపాయలు ఉంటుంది. అది వాళ్ళు పెంచుతారు. కవర్లు అంటారా, ఇష్టం వచ్చినట్టుగా మార్కెట్ ఇచ్చేస్తున్నారు. అన్నీ పెరిగినాయి, ఇంట్లో వాడుకునే సరుకులన్నీ పెరిగినాయి. మా మిడిల్ మాలాంటి వాళ్ళకి ఇబ్బంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది. రిచ్ వాళ్ళకి ఏముంది, ఎట్లయినా బతుకుతారు. 810, 850 అట్లా ఉండేది. 1070 తీసుకుంటున్నారు. ఇంకో 50 పెరిగింది కదా. చేసేది ఏముంది, వాడుకో తప్పదు కదా. మేము బిజినెస్ సార్. సరిపోతుంది అంటే సరిపోతుంది. డైలీ బేస్ వాళ్ళకంటే కాస్త కష్టమే, మామూలుగా అయితే ఓకే. సమాజంలోని హానికరమైన వ్యక్తులపై పెట్టాల్సిన నిఘాను తన మంత్రులు, ఎమ్మెల్యేలపై పెట్టడం సీఎం జగన్ కు సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు ఎమ్మెల్యేలపై సైబర్ నిఘాను పెట్టడం సీఎం జగన్ దుర్మార్గానికి పరాకాష్ట అని పయ్యావుల కేశవ్ అన్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీలతో పాటు తన సొంత మంత్రులు, ఎమ్మెల్యేలు సాక్షి పత్రిక ఉద్యోగులపై నిఘా పెట్టించడం ఆయన అభద్రతకు నైరస్యానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ అందించిన ల్యాప్టాప్లు, ఐఫోన్, ఐప్యాడ్లను అధిక మంది వినియోగించకపోవడానికి నిఘా అనుమానమే కారణమన్నారు. గతంలో వైసీపీ నేతలపై నిఘాకు టీడీపీ ప్రభుత్వం పెగాసిక్స్ ఎక్విప్మెంట్ ని నిఘా పెట్టిందని ఆరోపణలు ఎందుకు నిరూపించలేకపోయారని పయ్యావుల ప్రశ్నించారు. దమ్ముంటే సైబర్ నిఘాపై సీబీఐ ఆడిట్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. మీరు కమిటీ వేసి పెగసస్ కొన్నారా లేదా తెలుసలేకపోయారు. దాంట్లో అసలు ఆ సభా కమిటీకి శాంక్టిటీ ఏంటి, తెలుగుదేశం పార్టీ సభ్యులు లేకుండా అనేటువంటిది మొదటి ప్రశ్న. రెండవది, పెగసస్ కొన్నారా లేదా అనే దాని మీద మిమ్మల్ని వేశారు. కొన్నారా లేదా చెప్పండి, ఓపెన్ సీక్రెట్ కదా. రేపు అసెంబ్లీలో పెడతామంటున్నారు, అప్పటిదాకా వెయిట్ ఎందుకు, ఇప్పుడు చెప్పండి కొన్నారా లేదా అనేటువంటిది. నెక్స్ట్, మీరు గతంలో జరిగినటువంటి డేటా చౌర్యం కేసులో ఏం చేయగలిగారు? మళ్ళీ దాని మీదనే ఇంకో కేసు బుక్ చేసి ఇంకో 50 మందిని హెరాస్ చేయడానికి తప్ప మీరు ఇంకా సాధించేటువంటిది ఏమైనా ఉందా? నేను ఇవాళ మిమ్మల్ని ఒకటే స్పష్టంగా అడగదలుచుకున్నా, పెగసస్ కొనలేదు, మీ డీజీపీనే ఇచ్చాడు గౌతమ్ సవాంగ్ గారు. సో మీరు ఇంక ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు కమిటీలో కూడా కొన్నారు లేరు అని చెప్పలేనటువంటి పరిస్థితి. నేను ఇవాళ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తాను. మీరు ఇవాళ నిఘా పెట్టారు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేతల మీద మీరు సైబర్ నిఘాని పెట్టారు. ఐఎమ్ స్టిక్కింగ్ టు మై అక్విజిషన్స్. మీరు ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా కొంత చేస్తే, ప్రైవేటు వ్యక్తులని మీరు ఉపయోగించుకుని వాళ్లకు పే చేసి మాల్వేర్ని పంపించి వ్యక్తుల మీద మీరు నిఘా పెట్టినటువంటి విషయం వాస్తవమా కాదా? నాగార్జున యూనివర్సిటీ మైదానంలో నేడు జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రీనరీకి డివిజన్ నుండి 8 బస్సులు బయలుదేరుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ నగర ప్రధాన కార్యదర్శి బందా రవీంద్రనాథ్ తెలిపారు. 32వ డివిజన్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్పొరేటర్ ఆచారి, విజయలక్ష్మి, మాధవి తదితరులతో కలిసి బందా మాట్లాడారు. శుక్రవారం నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి పార్టీ శ్రేణులతో పాటు ప్రజలంతా హాజరై సీఎం జగన్ కు నీరాజనాలు పలకాలని రవీంద్రనాథ్ ఆచారి పిలుపునిచ్చారు. రేపు జరగబోయే
ప్లీనరీకి మా డివిజన్ నుంచి దాదాపు ఒక 8 బస్సుల్లో కార్యకర్తలను తీసుకొని వెళ్ళే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో మా వార్డు ప్రెసిడెంట్, మా సోదరి సోదరులు అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి రేపు జరగబోయే ప్లీనరీని అత్యద్భుతంగా విజయవంతం చేయాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇది 3వ తఫా జరుపుకుంటున్నాం. ఈ యొక్క ప్లీనరీలో మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్నాళ్ళు మనం ఈ యొక్క అధికారంలోకి వచ్చిన 3 ఏ పని చేశాం, ఈ యొక్క ప్రజలకు చేసినటువంటి సేవని ఏ విధంగా చేశాము అనేది 2 ఏ విధంగా ప్రజలకు తెలియజేయాలి అనేది చెప్తూ, రాబోయేటటువంటి ఈ యొక్క ఎలక్షన్స్లో 2024 మనం మళ్ళీ అధికారం చేపట్టంగానే ఏ ఏ పనులు చేయబోతున్నాం అనేటటువంటిది కూడా వివరంగా చెప్తారు. జగన్నే కారణం, మన ప్రాణాలతో ఉన్నామంటే ఆయన నిలిపాడు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో బాగుపడాలంటే మన జగనన్నే రావాలా. దానికి నాందిగా బొల్లుబాబుని ఆంధ్ర నుంచి తోల్టానికి సంకేతంగా లక్షలాదిగా తరలి రండి. నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా ఈ కార్యక్రమంలో మన లేళ్ల అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున తరలివెళ్ళటం జరుగుతుంది గుంటూరు నుంచి. దీని అందరికీ సహకరించినటువంటి విజయమాది గారికి, ఈ ప్లీనరీకి 175 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొని ప్లీనరీని విజయవంతం చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, మా గౌరవ అధ్యక్షురాలైనటువంటి విజయమ్మ గారు చేసేటువంటి దిశానిర్దేశాలు, పార్టీకి సంబంధించినటువంటి లేదా ప్రభుత్వ కార్యక్రమాల గురించి, ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాల గురించి తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి అత్యధిక సంఖ్యలో మహిళలు ఈ ప్లీనరీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. ఈ ప్రభుత్వాన్ని కూడా మరలా ప్రభుత్వం కొనసాగే విధంగా ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి. జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 40 కేసులు నమోదు కాగా, నగరంలో 22 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మంగళగిరి 10, పెదకాకాని 1, తాడేపల్లి 4, పొన్నూరు 1, తెనాలిలో 2 కేసులు నమోదయ్యాయి. బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ తుళ్లూరు రైతులు చేస్తున్న దీక్షలు 933వ రోజుకు చేరాయి. రైతులు, మహిళలు ప్లకార్డులు చేతబూని ఆంధ్రులందరూ ఒకటే, అమరావతి రాజధాని ఒకటే అని నినదించారు. సీఎం జగన్ రైతులకు ఇచ్చిన భూములను నిరుపయోగం చేస్తూ ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ సీఎం అయిన జగన్ ఈ ఒక్కసారి మాత్రమే సీఎంగా ఉంటారని రైతులు తెలిపారు. రోజుల నుంచి ధర్నాలు చేస్తుంటే రైతులు ఇంత భూమి ఇచ్చారే, ఆ భూమికి ఒక విలువ అనేది లేకుండా ఆయన ఇష్టానుసారంగా ఒంటెద్దు పోకడ పోతున్నాడు. చట్టమేమో ఆయన చుట్టంలాగా జేబులో పెట్టుకొని మాట్లాడిని ప్రశ్నించిన వాళ్ళ మొత్తాన్ని కూడా అరెస్ట్ చేస్తాము, జైల్లో పెడతాము. ఎక్కడన్నా ఒక మంచి పని జరుగుతుంది అనుకుంటే అక్కడికి పోయిన వాళ్ళనేమో వాళ్ళ కాళ్ళు ఎరగొట్టను, ఏళ్ళు ఎరగొట్టను, ఎక్కడ పడితే అక్కడ అగ్గి పొలాలు గీసి మంటలు పెట్టను. ఇది రేపు కోర్టులో మళ్ళీ బుద్ధిగా చెప్తారేమోనని చెప్పి అన్నమన్ ఇస్లామియా అధ్యక్షులు షేక్ అబ్దుల్ కర్నుమా, అంజుమన్ డైరెక్టర్ షేక్ హిదాయతుల్లా జన్మదిన వేడుకలు అంజుమన్ ఇస్లామియా స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజుమన్ స్కూల్కు చెందిన ఉపాధ్యాయులు కేక్ కట్ చేయించారు. అనంతరం అబ్దుల్ కర్నుమా మాట్లాడుతూ విద్యార్థుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. డైరెక్టర్ హిదాయతుల్లా మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామియా సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ సలాం, ప్రధాన ఉపాధ్యాయులు వాసిమా సుల్తానా, షాహినా బేగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆరవ డివిజన్ లో గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచడం సామాన్య ప్రజలపై భారం అవుతుందని టీడీపీ కార్పొరేటర్ పోతురాజు సమత గ్యాస్ డీలర్ షాప్ నందు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ రేటు పెంచిన గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రజలపై భారం పడకుండా రాష్ట ప్రభుత్వం భరించి తక్కువ రేట్లోనే అందించారని తెలిపారు. సామాన్య ప్రజల మీద ఈ రోజు 50 రూపాయలు గ్యాస్ ధరలు పెరిగినాయి. సామాన్యుల మీద ఈ భారం పడుతుంది. గతంలో అయితే సబ్సిడీ కింద సంవత్సరానికి 12 సిలిండర్లు అనేవి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ అనేది కూడా 2020లో తీసేశారు. తీసేయటం వల్ల మార్కెట్ ధరలు చెల్లిస్తున్నాము. అయినా కానీ మార్చి నుంచి చూసుకుంటే కనుక ఈ జూలై నాటికి 4 సార్లు అనేది గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఈ విధంగా పెంచుకుంటూ పోతే ప్రతిదీ ఆర్టీసీ ఛార్జీల కాడ నుంచి గ్యాస్ సిలిండర్ల కాడ నుంచి పన్నుల కాడ నుంచి ప్రతి ఒక్కటి పెంచుతున్నారు. చివరికి సంక్షేమ పథకాలు అంటున్నారు, కానీ ఇప్పుడు అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ లక్షల దాకా ఏదో ఒక కోరిక ఏదో ఒకటి పెట్టేసి అవన్నీ తీసేస్తున్నారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటే కనుక సామాన్యుల మీద చాలా భారం పడుతుంది. గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కనుక ఛార్జీలు కానీ ఏదైనా పెంచితే కనుక ప్రజల మీద భారం కలగకుండా ఆయన ఎంత రాష్ట్ర ప్రభుత్వం భరించేది అది ప్రజల మీద ఆ భారం పడకుండా. సీసీఎల్ఏ కమిషనర్ కార్యాలయం నుండి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, మ్యుటేషన్ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ మరియు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ జి సాయి ప్రసాద్ కలెక్టర్లు జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల మ్యుటేషన్ దరఖాస్తు నిర్దేశించిన సమయంలోనే ఖచ్చితంగా పరిష్కరించాలని రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు మరియు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు మీట్ ది కమిషనర్ ప్రోగ్రాం ను కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కీర్తి మాట్లాడుతూ కార్మికులకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ఇప్పించేందుకు రెవెన్యూ అధికారులతో మాట్లాడి త్వరలో స్పెషల్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలోని పలు ప్రధాన రోడ్లు పలు చోట్ల గుంతలతో అధ్వానంగా మారాయి. లక్ష్మీపురం మెయిన్ రోడ్, రామన్నపేట ఇన్నర్ రింగ్ రోడ్ రూట్లలో గోతులపై మహిళా స్వచ్ఛంద జేఏసీ అధ్యక్షురాలు లంకా మాధవి స్పందించారు. తక్షణమే పూడ్చకపోతే మేయర్ కమిషనర్ కార్యాలయ ముట్టడి తథ్యమన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.